ఎవరు సార్? నమస్తే. ఎవరన్నా తెలుసా? వాటర్ ఫాల్స్ ఏం దాడు చూస్తున్నారా? వాటర్ ఫాల్స్ అంటే పైనుంచి పడాలి కానీ కింద నుంచి పారుతాయి అనుకున్నారు కదా. నెల్లూరులో మన ఎవరు ఆ విధంగా ఉంటుంది వాటర్ ఫాల్స్ అరుదుగా ఉంటుంది. నాలాగా వాటర్ ఫాల్స్ పైనుంచి కావడం కాదు, ఇది మాత్రం ఈ వాటర్ ఫాల్స్ నెల్లూరులో నుంచి వచ్చే నీళ్ళన్నీ పెనాలు కలుస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ మాత్రం ఈ బాసు గల సామే నిద్ర లేచిన మొదలు పొద్దుపోయినా రాత్రి పడుకున్నా కానీ అర్ధరాత్రి చూసినా కానీ నీళ్లు పారుతా ఉంటాయి, ఆ విధంగా ఉంటుంది. కానీ చాలా రోజుల నుంచి ఇక్కడ బ్రిడ్జ్ కడతాం అనుకుంటున్నారు, కానీ కుదరట్లా. బ్రిడ్జ్ కడితే మాత్రం జనాలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనము ఆ బుచ్చికి పోవాలంటే ఇది షార్ట్ కట్. ఏడా ఇరకలమ్మ గుడి నుంచి నేరుగా పోయాం అనుకోండి, ఈ పొట్టపాలెం కరుస్ దగ్గర నుంచి ఇంకా షార్ట్ కట్. లెఫ్ట్ పోతే మనం మామూలుగా నరసింహస్వామి గుడికి పోతాం, అటు నుంచి నేరుగా పోతే జొన్నవాడికి. అన్నింటిలో పోలిసి ఇది కొంచెం షార్ట్ కట్ కాబట్టి అందరూ ఈ విధంగా పోతూ ఉంటారు. అయితే మొత్తానికి అయితే మొన్న కట్ట తెగిపోయింది వానలకి, మొండొస్తు పాను మరత పెట్టేసింది కాబట్టి ఆ నుంచి చూసుకుని అంటే మీకు అర్థమవుతుంది బండులన్నీ అంటే పోతున్నాయి. కానీ ఏందిందా లారీలు, దాని తర్వాత కార్లు, ట్రాక్టర్లు అన్నీ ఇట్టపోతాయి దీని మీద, బండులు మాత్రము ఆ బ్రిడ్జ్ మీద పోతూ ఉంటాయి. చేపలు పడతారు ఇక్కడ నా సామీరంగా, వల టేయడము చేపలు తీసుకోవడం అమ్మేయడం అంతే, ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లోలో వస్తూ ఉంటాయి చేపలు, ఆ ట్రావెల్ లట్టుకుని పట్టేస్తారు వలేసి. కిలో 150-200 లెక్కన అమ్మేస్తారు. బట్ట గొరుసులు, గెండి, బొచ్చ, చాపీస్ చేపలు అన్నీ ఇక్కడ పడతా ఉంటాయి. అది చూడండి వల ఏ విధంగా వేస్తున్నారు, అది పక్కన చూడండి తమ్ముడు వేస్తారు. తమ్ముడు వేసుకో, ఏ వలయ్, అదే వల లైవ్లో వేసారో చూద్దాం. అదిగో అదిగో అయ్యా ఏం నాశా మట్ట గురుసులు అయ్యా ఏందదా పైలట్లు, పైలట్ చేపలు ఇయ్యే. అదిగోండి కదలుతా ఉన్నాయి మా ఈయన మాత్రం కథకని పట్టేశాడు అయ్యా పక్కన చేరా. పా మా పిల్లడే వేశాడు కానీ ఏం పర్లా పైలట్లు ఇదిగో కదలుతా ఉన్నాయి చూడండి లైవ్ పిచ్చులు. ఎంతనా కిలో? 50. ఒరే చీపెనయ్యా కిలో 50 అంటే 4-5 వస్తాయి అంతే కదా. పైలట్టు 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 ఓ పైలట్ ఎత్త 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 ఇంజన్ స్టార్ట్ చెయ్యి. ఇక్కడికి మాత్రం ఇంచుమించు చెప్పాలంటే మన నెల్లూరు వాళ్ళకి టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. చెప్పా కదా వాటర్ ఫాల్ అంటే పైనుంచి పడాలా కింద నుంచి కాదు, కానీ ఏడ మాత్రం కింద నుంచి పోతా ఉంటాయి నీళ్లు. ఏడ ఆగేదిలే ఆ నెల్లూరు చెరువుల నుంచి అటా రావడం, ఈ బ్రిడ్జ్ మీద పడడం, ఆ తూల నుంచి అటా పోయి పెన్నాలు కలుస్తాయి. అంటే 4 చక్రాల బండ్లు, 3 చక్రాల బండ్లు మాత్రమే ఇటు రాగలవు, బండిలో సైకిల్ మాత్రం వెళ్ళలేము. ఎందుకంటే బండులు కానీ వేసుకెళ్తే జారిపోద్ది, సైకిల్ వేసుకోపోయినా జారిపోద్ది, నడిచిపోయినా జారిపోద్ది. నీళ్ళు పారుతూ ఉంటాయి కాబట్టి 24 గంటలు నీళ్ళు పారుతూనే ఉంటాయి. పారి 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 పాసి పట్టిపోయింది ఆడ, కబక్క నడిచిపోయిన పుసుక్కని పడిపోతాం. ఆడ పడ్డామనుకోండి ఆ తూములో తేలస్తాం, అంటే ఆ తూములు అయితే నేను ఎట్ట పట్టను అనుకోండి, ఆ తూలు నుంచి నీళ్ళు పోతుంటాయి. ఇక్కడ కనపడ్డామంటే ఇంకా ఆడ ఏడా పెన్న నదిలో తేలుతాం. నీళ్ళు మాత్రం 24 గంటలు ఎవరు తగ్గేదలంట పతనే ఉంటాయి నీళ్ళు. చూడడానికి నీళ్ళు పచ్చగా ఉంటాయి కానీ ఈ వాన నీళ్ళు, దాని తర్వాత నెల్లూరు చెరువు నీళ్ళు అన్నీ మిక్సింగ్ అయ్యి పెన్నలో పోతుంటాయి. కానీ చేపలు మాత్రం వాళ్ళకి అమ్మటికి రుచికరంగా ఉంటాయి. రెండుకుంటే ఊర 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 ఊరే చిన్నగా పోను నువ్వు ఎవరు సార్ చూడండి. ఎందుకంటే ఆ పాస్టింగ్ వరకు రాలేదు అనుకో బండి ఇరుక్కోపోతుంది జారిపోతుంది, అందుకని సప్పమని వెళ్ళిపోతూ ఉంటారు. మనుషుల మీద నీళ్లు పడ్డాయా లేకపోతే ఇంకేనా పడ్డా ఏమి చూసుకోరు, పోతా ఉండడం అంతే. అందుకో ఇంకో ఇనో వస్తుంది. ఎవరు సో ఇవన్నీ కాకుండా ఒకసారి కనుక మీరు ఇటు చూసారనుకోండి అది ఎవరు ఏందా బండులు కూడా కడుక్కో వచ్చాడు నీళ్ళకి. ఊరికే చూడండి నీళ్ళు అందేస్తాయి కాబట్టి నీళ్ళు అట్ట పోసుకుంటా ఉండే టైర్లు అట్ట రుద్దేసుకుంటా ఉంటారు. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇంకొంచెం ముందు పెట్టాం అనుకోండి బండి ఆ వాటర్ ఫ్లోకి ఆ మట్టంతా వెళ్ళిపోద్ది. ఇంకొంచెం ముందు పెట్టాం అనుకోండి ఏమి లేదు కొట్టుకుపోవడమే బండి, ఆడ పెన్నాలు తేలద్ది, ఆడ పోయి పట్టుకోవాలి మనం. తమ్ముడు ఏడ వరకే కడుక్కోండి, ముందుకు మాత్రం బాబా కానీ జారిపోద్ది. బండులు కడుక్కునే వాళ్ళు బండి కడుక్కుంటారు, కార్లు కడుక్కుంటారు, చుట్టుపక్కల పొలాలు కాబట్టి ట్రాక్టర్లు కూడా పోతూ ఉంటాయి, ట్రాక్టర్ కూడా కడుక్కుంటా ఉంటాడు. ఊరి 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 చూడండి ఒక పక్క బండి ఆగిపోయింది. ఒరే 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 పోనీ నాలాగైనా లావుగానే ఉంటే ఓకే,
చూడండి ఆ విధంగా ఉంటుంది బండ్లు. ఛా, ఒరే తమ్ముడా జాగ్రత్తగా సామే, జాగ్రత్తరా, ఇట్రా ఇట్రా వెళ్ళిపోతురా బండియా. ఇప్పుడు వయసు ఎంత నీదే? నాదే 15 అన్న. 15? నీ పిల్ల ఒరే పిల్లడా, టూ వీలర్ బండ్లన్నీ అటు పోతున్నాయి కదా, చె గమ్మండాస్. నీ వల్ల నాకు రొప్పు వచ్చిపోను కిందే. ఓరు నాయన భయం వేసింది వర్షం, యాడు కొట్టుకుపోతున్నాను, సారీ అందే. ఒరే మీ అమ్మాయిగా నీకోసం చాలా ఎదురు చూపులు చూస్తూ ఉంటారు ఇంటికి, ఇంటికి పోయినాక జాగ్రత్త రా, జస్ట్ మిస్ కదరా సామే, ఆ తుమ్ములకు పోతుండేవాడు కాసేపట్లో. సరే చూడు అన్న, సరే చెప్పే తిను. అదిగో మన ఎవర్స్ వస్తున్నారు, సారీ వాళ్ళకి చెప్పు, అందరికి సారీ చెప్పు. ఎప్పుడు ఆ డెల్లబాక, ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయకూడదు. అందులో ఎంత 16 సంవత్సరాలు ఈ వయసు చేసే చేష్టలు ఆ విధంగా ఉంటాయి. బండిలో నా పైన పోతా ఉంటాయి మట్టి రోడ్డు మీద, నువ్వు నేరుగా ఎందుకు వచ్చినావు? సరేలే మొత్తానికైతే బయటపడ్డావు, జాగ్రత్త ఇంటికి పో, అమ్మ నేను ఎదురు చూస్తూ ఉంటారు. బాయ్రా. అమ్మా ఎవర్సో గుండెకాయ జారిపోయి, ఎందుకులే మొత్తానికైతే ఇంచుమించు జారిపోయింది, నా ప్రాణం పోయినట్టయింది. ఆ పిల్లడు కొంచెం ఉంటే కొట్టుకోపోయి ఆ తుమ్ములోకి పోయి ఆమె పెనానది దేలు ఉండేవాడు, మనం కనుక పట్టుకోకుండా ఉంటే. ఆరు దాకా వచ్చిన వాళ్ళు వెనకన్నా పోవాలా, ముందుకు ఎందుకు రావాలా? ఎందుకంటే మధ్యలో ఫ్లో ఎక్కువ ఉంది. ఇద్దరు అమ్మాయిని ఎక్కించుకొని ఆ పిల్లడు వస్తున్నాడు, వస్తా 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 కొంచెం ఆ బండి అట జారింది. అది మీకు కనిపించింది లేదా నాకైతే తెలియదు, కానీ ఇద్దరు అమ్మాయిలు మధ్యలో ఆ పిల్లని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఉంటుంది అమ్మాయిలతో సామే, అమ్మాయితో పెట్టుకోపోకనైనా నెట్టనేమోనా, నడి రోడ్లో ఆ పిల్లని ఏ విధంగా అయితే వదిలేస్తారు, ఆ విధంగా వదిలేస్తారు. అందుకే అమ్మాయిలకి మద్యపానానికి ధూమపానానికి ఆరోగ్యం హానికరం, దూరం ఉండాలి వాటికి. అది మందల ప్రోగ్రామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ సునీలతో సింహపూర్ సినిమా చిత్తూరు నెల్లూరు నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.